అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ కాస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక హ్యూమన్ స్టోరీ నా అంబిషన్ లైఫ్ మొత్తానికి ఒక డెడికేటెడ్ గోల్ ఏదన్నా ఉంది అంటే అది కుల వ్యవస్థని మూలాల నుండి పెకిలి వేసి కుల రహిత భారతీయ సమాజాన్ని చూడాలి అనేది మనకు తెలుసు భారతదేశంలో కులం లేని లేదు కులం వల్ల అఫెక్ట్ అవ్వని ఇల్లు లేదు ఇది ఇంత ప్రెవలెంట్ సిస్టమ్ అయినప్పటికీ కూడా ఈ రోజు కులం పట్ల ప్రాపర్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ అనేది మన డిస్కోర్స్ లో మిస్ అవుతా ఉన్నది మనం కులం గురించి అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఒక ఫ్యూడల్ సిస్టమ్ ని హైర్ ఆర్కికల్ గా ఆర్గనైజ్ చేయడానికి క్రియేట్ చేసిన సిస్టమే ఈ కుల వ్యవస్థ ఇది ఒక కంట్రోల్ మెకానిజం అన్నట్టు ఏ విషయాల్ని కంట్రోల్ చేసి హైర్ ఆర్కి మెయింటైన్ చేస్తారు అంటే ఒకటి ఎకానమీ రెండు విమెన్ ఫ్యూడల్ సొసైటీస్ బై డిఫాల్ట్ పేట్రియార్కల్ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు సోషల్ క్లాస్ తో సంబంధం లేకుండా డిహ్యూమనైజ్ చేయబడి వస్తువుల లాగానే అటు నుండి ఇటు ట్రేడ్ అవ్వబడుతూ ఉంటారు అండ్ ఈ కంట్రోల్ అనేది వయలెన్స్ ద్వారా ఎన్ఫోర్స్ అయితా ఉంటది అండ్ ఈ వైలెన్స్ లో కూడా మనకి ముఖ్యంగా మూడు రకాల వైలెన్స్ కనిపిస్తా ఉంటాయి ఒకటి ఎకనామిక్ వైలెన్స్ అండ్ రెండు సెక్షువల్ వైలెన్స్ ఈ రెండు మనకి ఒక ఫ్యూడల్ సొసైటీ లో ఎవ్రీ డే జరుగుతూ ఉంటాయి దినవారి చర్యలో భాగం అయిపోతాయి బట్ సొసైటీ లో ప్రతి ప్రాసెస్ ఒక సైకిల్ లో జరుగుతా ఉంటది కాబట్టి సొసైటీ లో కులాల మధ్యన టెన్షన్ అనేది బిల్డ్ అయితా ఉంటది అది ఒకానొక టైం లో ఫ్లాష్ అయి బర్స్ట్ అయితది అప్పుడు మనకి మూడో రకమైన వైలెన్స్ అంటే లార్జ్ స్కేల్ ఫిజికల్ వైలెన్స్ కనబడుతుంది సో ఇది అయిన తర్వాత టెన్షన్ కొంచెం డిఫ్యూజ్ అయితది సొసైటీలో సో మళ్ళీ ఇదే ఫ్యూడల్ సిస్టమ్ లో కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతది లైక్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇది ఇట్లా కంటిన్యూ అవుతా ఉంటది ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఒక వెల్ డిజైన్డ్ సిస్టమ్ ఏది కూడా కాదు అండ్ ఈ లో మనుషులు అండ్ వాళ్ళ ఇమోషన్స్ కి ఎటువంటి స్థానము లేదు ఇట్స్ ఎ బ్రూటల్ రూత్లెస్ లెస్ సిస్టమ్ అండ్ అన్ఫార్చునేట్లీ మనము ఇంకా చాలా వరకు అలాంటి ఒక సిస్టమ్ లోనే ఉన్నాము ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సందర్భం వచ్చింది కాబట్టి అండ్ నా దగ్గర మూడు టైమ్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం సినిమా పరిధిలోకి వస్తే కులం బ్యాక్ గ్రౌండ్ లో మనం రెండు రకాల కథలు చెప్పొచ్చు తెలుగు మెయిన్ స్ట్రీమ్ స్పేస్ లో ఒకటి కథ ఒక అండర్ డాక్ కష్టం వచ్చినప్పుడు ఎట్లా ఫైట్ బ్యాక్ చేసిండు అని లైక్ రంగస్థలం రెండు ఒక హ్యూమన్ స్టోరీ ఆర్ లవ్ స్టోరీ ఇది బేసికలీ ఒక లవ్ స్టోరీనే కానీ కాస్ట్ బేసిస్ మీద వస్తుంది బట్ మెజారిటీ మూవీ అంత క్యూట్ మూమెంట్స్ తోని మంచి మ్యూజిక్ తోని బ్రీజీగా లవబుల్ గానే పోవాలి లైక్ కలర్ ఫోటో కేర్ ఆఫ్ కంచరపాలెం ఇట్లా అన్నట్టు రంగస్థలం టెంప్లెట్ లో కూడా ఇమోషన్స్ లవ్ స్టోరీ ఉంటది కానీ అవి మెయిన్ థీమ్ అయిన రివెంజ్ సపోర్ట్ లో ఉంటాయి అఫ్ కోర్స్ మూడో టెంప్లేట్ కూడా ఉంది అది పరేషాన్ టెంప్లేట్ కానీ అది ఒక ఆర్టిస్టిక్ జోన్ లో వస్తది అండ్ పరేషాన్ ని రెప్లికేట్ చేయడం ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సో ఈ డిస్కషన్ లో పరేషాన్ ని మనం పక్కన పెడదాం సో మన తెలుగు సమాజం కులమన్న విషయాన్ని డీప్ గా ఓన్ చేసుకొని ఇంటర్నలైజ్ చేసేసుకుంది సో తిరుగుబాటు రివెంజ్ స్టోరీలకి లార్జ్ స్కేల్ లో జనాదరణ అనేది కొంచెం కష్టమే అందుకే మనకి లవ్ స్టోరీలే ఎక్కువ వస్తాయి అండ్ మనం కాస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ తీస్తున్నప్పుడు అదొక లవ్ స్టోరీనా లేక రివెంజ్ స్టోరీనా అన్న క్లారిటీ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అండ్ ఎగ్జాక్ట్లీ ఆ క్లారిటీనే మనకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో మిస్ అవుతుంది అండ్ ఇంకో గంటేమో హార్డ్ కోర్ రివెంజ్ డ్రామా జోన్ లో ఉంటది లవ్ స్టోరీ వరకు ఓకే పర్లేదు పాటలు ఒకటి రెండు బానే ఉంటాయి అండ్ సుహాస్ ఉన్నాడు కాబట్టి కొంచెం క్యూట్ క్యూట్ గా బానే ఉంటది కానీ ఈవెంట్స్ అన్ని చాలా ఈజీగా అయిపోతా ఉంటాయి అందుకని ఆ ఇంపాక్ట్ కూడా ఉండదు అండ్ ఆ రివెంజ్ పాట కూడా అంత పెద్దగా పోదు ఎందుకంటే మనం తమిళలో లెక్క ఫుల్ ఫోర్స్ తోని డార్క్ గా పోము తెలుగు సినిమా జోన్ లోనే ఉండని చూస్తాము అది ఒకటి రెండు సీన్లు అయితే ఓకే కానీ ఒక గంట సేపు గుంజాలి అంటే ఆ ఇంపాక్ట్ తెలియదు ఈ రివెంజ్ జోన్ లో కూడా రెండు మూడు సీన్లు బాగా వండినాయి కానీ రెస్ట్ ఆఫ్ ద మూవీ మరీ మీడియా ఉండేసరికి ఆ గుడ్ పార్ట్స్ అన్ని కొట్టుకపోతాయి సో లాస్ట్ కి వచ్చేసరికి అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఎటు కాకుండా ఒక లో స్టేక్స్ బేసిక్ బోరింగ్ మూవీ ఫీల్ తోనే బయటకు పంపిస్తది రైట్ ఇంటెన్షన్స్ తోని తీసిన సినిమానే ఇది యాక్టింగ్ వైస్ కూడా సుహాస్ అండ్ శరణ్య ప్రదీప్ చాలా బాగా చేసిండ్రు రెండు మూడు పాటలు కూడా బాగున్నాయి అండ్ ఫ్యూ లాఫ్స్ కూడా ఉన్నాయి మూవీలో బట్ ఈ మంచి విషయాలు ఓవరాల్ మూవీని టేక్ ఓవర్ చేయలేకపోతాయి అండ్ మిగిలిన టెక్నికల్ విషయాలు లైక్ సినిమాటోగ్రఫీ కాస్ట్యూమ్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ మనకి బడ్జెట్ ని గుర్తు చేస్తా ఉంటాయి అండ్ అది మంచి విషయం కాదు డెబ్యూట్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ దుష్యంత్ క్లారిటీ లెవెల్ లో మిస్ క్యాలిక్యులేట్ చేసిండు అండ్ ఒక ఎంగేజింగ్ మూవీ డెలివరీ చేయడంలో కూడా మిస్ ఫైర్ అయ్యిండు సో ఓవరాల్ చెప్పాలి అంటే స్టెప్ వన్ నుండే ఇది సరైన క్లారిటీతో సరైన మార్కెట్ కోసం తీసిన మూవీ అని మనకు అనిపించదు బట్ చూడాలి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అని అండ్ మీరు కూడా ఖచ్చితంగా మూవీని చూసి మీ ఒపీనియన్స్ షేర్ చేయండి అండ్ వెళ్ళిపోయే ముందు మాట కుల కుక్కలతో నిండిపోయి కులాధిపత్యం బారిన బలైపోతున్న సినిమా ఇండస్ట్రీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీస్ లో ఇద్దరు ముగ్గురు అన్న పెద్ద హీరోలు ఉంటారు నాన్ డామినెంట్ కాస్ట్ నుండి కానీ మన దగ్గర పరిస్థితి లేదు హీరోల మీద నడిచే ఇండస్ట్రీలో ఇలా పెద్ద హీరోస్ అందరూ ఒకే జోన్ లో ఉండడం అని ఇది చాలా బాధకరమైన విషయం అండ్ చాలా డేంజరస్ విషయం కూడా అండ్ ఆబ్వియస్లీ ఈ మాట అనగానే కొంతమంది కుల కుక్కలు వచ్చి టాలెంట్ అది ఇది అని కుక్క సాకులు చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ మనకి తెలుసు టాలెంట్ గురించి మనమే మాట్లాడుకోవాలి ఇంకా అని బట్ ఎనీవే కులం లేని తెలుగు సినిమా పరిశ్రమని భారతదేశాన్ని నేను బ్రతికుండంగానే చూస్తాను అన్న కలగంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్